ఈ వీడియోలో బీరకాయ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు వేసుకొని వేయించుకుందాం. వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. వచ్చినాక తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దాని తర్వాత కారం తగినంత వేసుకొని మళ్ళీ ఆ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. కారం అన్ని ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బీరకాయ ముక్కలకి అన్ని ఉల్లిపాయలు, కారం, పసుపు వేసినవన్నీ పట్టేలాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కాసేపు బీరకాయని ముక్కల్ని ఉడకనిద్దాం. ఇప్పుడు తీస్తే మనకి అక్కడ బీరకాయ ముక్కలు ఉడికినాయి. ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కాసేపు మూత వేసి ఉంచుదాం. ఇది బీరకాయ ఎగ్ కర్రీ కాబట్టి నేను 2 బీరకాయలకి 4 ఎగ్గులు తీసుకుంటున్నాను. సో ఒకసారి మూత తీసుకొని ఒకసారి ఆ బీరకాయ ముక్కలు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఎగ్స్ వేయాలి కాబట్టి బీరకాయ ముక్కలను అన్నిటిని పాన్ ఒక సైడ్కి అనుకుంటే మనకి ఆయిల్ మధ్యలోకి వస్తుంది. చూడండి ఈ విధంగా. అప్పుడు మనం ఎగ్స్ని అక్కడ ఆ మధ్యలో ఉన్న స్పేస్లో కొట్టి వేద్దాం. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా పక్కన పడకుండా మధ్యలో వేద్దాం. వేసినాక కాసేపు ఎగ్ని ఉడకనిద్దాం. మూత తీస్తే ఇప్పుడు మనకి ఆమ్లెట్ లాగా కనపడుతుంది మధ్యలో. దాన్ని ఒకసారి తిప్పి వేద్దాం ఆమ్లెట్ని. తిప్పి వేసాక దాన్ని ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా గరిటెతోటే కట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని ఎగ్ పీసెస్ మనం కట్ చేసుకుని అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కాసేపు ఉడకనిద్దాం మూత వేసి. చూడండి మూత తీసి ఉడికినట్టుగా ఉండేది. టేస్ట్కి కోసం కొంచెం కొరియాండర్ వేద్దాం, కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత వేసుకొని ఉంచుతాం కాసేపు ఉడకనిద్దాం. మసాలా కోసం నేను ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు తీసుకోవాలి. దాని తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం దాన్ని. దాని తర్వాత ఇందాక చెప్పినవన్నిటిని మిక్సీ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అది ఒకసారి వేసి మనం కలుపుకోవాలి గరం మసాలా. కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. మూత తీసాం. బీరకాయ ఎగ్ 2 ఉడికిపోయాయి. మనకి కర్రీ రెడీ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తింటే ఎంతో రుచిగా ఉన్న బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.